హాయ్ అండి, ఏంటి ఇన్ని బ్యాగులు ముందేసుకొని కూర్చున్నా అని చూస్తున్నారా? మరి ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళాలంటే ఈ మాత్రం ఉండాల్సిందే కదా. అసలు 1.5 ఇయర్ నుండి తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుంటే ఇప్పటి వరకు కోర్టు వాయిదాలు పడ్డట్లు వాయిదాలు పడుతూనే వచ్చాయి. 2 సార్లు అయితే ఈ నైట్ స్టార్ట్ అవుతామని ట్రైన్ టికెట్లు, దర్శనానికి టికెట్లు కూడా బుక్ చేశాము. ఒకసారేమో మా రిలేటివ్స్ లో ఒకరు మేము వెళ్లే రోజు చనిపోయారు. ఇక 2వసారి అయితే మంచి రోజు కాదు అని ఆగిపోయాం. అసలు తిరుపతి వెళ్ళడానికి మంచి రోజు ఏంటి అనుకుంటున్నారేమో. తిరుపతి వెళ్ళడానికి కాదు, మేనల్లుడికి పుట్టెంట్రుకలు తిరుపతిలో తీపిచ్చాలని మొక్కుకున్నాము. దానికోసమే ఇదంతా. 11వ నెలలో తీపిద్దామని తీరా బయలుదేరే రోజే చెప్పా కదా, మా రిలేటివ్స్ లో ఒకరు చనిపోవడం వల్ల వెళ్ళలేకపోయాము. ఇక 1 వీక్ బ్యాకే తిరుపతి వెళ్ళొచ్చాము. వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. అయితే లగేజ్ సర్దే పని అమ్మ వాళ్ళు నాకు మా వదినకి ఇచ్చారు. ఇక అమ్మ అయితే అక్కడ ఫుడ్ బాగోదని చెప్పి అన్ని ఇంటి దగ్గర నుండే తీసుకెళ్దామని ప్యాక్ చేపిస్తున్నారు. దానికోసమే ముందు పాలు కాగబెట్టి అందులో కొంచెం పంచదార వేసి ఒక డబ్బాలో దూడ పెడుతున్నాం. ఇలా పంచదార వేస్తే ఏంటంటే మనకి నెక్స్ట్ రోజు కూడా పొలవకుండా ఉంటుంది. ఇక వెళ్లే ముందు రోజే నేను మా వాడు కలిసి బట్టలైతే సర్దాము. మేము చేసిన తప్పేంటంటే బట్టలు చాలా ఎక్కువ తీసుకెళ్లాము. కానీ అక్కడ మనకి చేంజ్ చేసుకునే అంత ఇదిగా ఉండదు, మోత బరువు తప్ప ఏం ఉపయోగం లేదు. ఇక ఫస్ట్ అయితే మా వాడివి ఒక బ్యాగ్ లో పెట్టేశాను. నా బట్టలు అయితే ఎప్పుడు తీసుకెళ్లినా కూడా ఒక కవర్ లో డ్రెస్సెస్ అన్ని సర్దుకొని బ్యాగ్ లో పెడతా. ఇలా అయితే డ్రెస్సులు నలగకుండా ఉంటాయి, కానీ బ్యాగ్ లో స్పేస్ మాత్రం చాలా ఎక్కువ పట్టింది. అందరు బట్టలు సర్దిన తర్వాత మెయిన్ గా బెడ్షీట్లు మాత్రం ఎక్కువ తీసుకెళ్లాలి. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు అక్కడ చాలా ఎక్కువగా ఉందని అయితే చెప్పారు. ఇక వెతుక్కునే పని లేకుండా గుర్తుగా బెడ్షీట్స్ వరకు ఒక బ్యాగ్ లో అయితే పెట్టేశాను. ఇక నేను నా పనిలో ఉంటే మా వాడు మాత్రం అటు ఇటు తిరుగుతూ సెల్ ని లాగుతున్నాడు. అసలే కొత్త సెల్లు ఎక్కడ పగిలిపోద్దో అని టెన్షన్ పడుతుంటే అక్కడ అమ్మ ఉండి ఆపేశారనమాట. ఇక బట్టలు సర్దడం అయిపోయిన తర్వాత ఏంటో మా అత్యాస కాకపోతే వదిన నేను ఏ డ్రెస్ మీదకి ఆ కలర్ గాజులు వేసుకుందామని సర్దాము. కానీ అది కుదరలేదు. వాటితో పాటే పేస్ట్, బ్రష్లు ఇవి కూడా చాలా ముఖ్యమండి. ఏమి లేకపోయినా కూడా కుదరదు. వీటన్నిటితో పాటు జర్నీలో మనకు ముఖ్యమైనవి స్నాక్స్. ఇంట్లో చేసిన చక్రాలు అరసలు ఉంటే కవర్ లో ప్యాక్ చేసామన్నమాట. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఈసారి తిరుపతి వెళ్తే మాత్రం 2 జతల బట్టలు పెట్టుకుని హాయిగా వెళ్లాలని. ఇంత లగేజ్ వేస్ట్ అని అయితే తెలిసింది. ఇక నెక్స్ట్ వీడియోలో తిరుపతి ఫుల్ బ్లాగ్ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.